ఒకప్పుడు టీ తాగితే తలనొప్పి తగ్గేది, ఇప్పుడు ఎంత తాగినా ఎక్కట్లేదు. చెప్తున్నారా, ఎన్నిసార్లు చెప్పాను నీకు? రోజు రోజుకి ఎక్కువ చేస్తా. ముందు మందు, తర్వాత సిగరెట్, ఇప్పుడు డ్రగ్స్ తాగొచ్చు. నెక్స్ట్ ఏంట్రా, చచ్చిపోతావా? రేపొద్దు నీకేనా అయితే నీతో ఉండేది నీ వాళ్ళు, వాళ్ళు వీళ్ళు ఆ అమ్మాయి కాదు. ప్రతిసారి వదిలేసిందంటావు, కానీ ఎందుకు వదిలేసిందో చెప్పావు. అసలు నీ ప్రాబ్లం ఏంట్రా? చూపులే అవి నా ముత్యాల సిరులే, నీ చిన్నారి ఊసులే నా బంగారు నిధులే, నీ పాల పొంగుల్లో తేలని గుండెలో నిండని, అరే ఇంత ఫాస్ట్గా నేర్చేసుకున్నావా? ఏం చేస్తాం, మేడం గారు గిటార్తో పాట పాడి ప్రపోజ్ చేస్తేనే కానీ పెళ్లి చేసుకోనని చెప్పాక. అదేదో ఎప్పుడో చెప్పాననుకో, దానికోసం ఇంత కష్టపడి నేర్చేసుకున్నావా? అదే మరి టాలెంట్ అంటే. అబ్బో, అయినా నువ్వు అలా ప్రపోజ్ చేయకపోతే నేను పెళ్ళి మానేస్తానా ఏంటి? చా, మాకు తెలియదు మరి. అయినా నీ ఉద్దేశం అది కాకపోయినా అలా ప్రపోజ్ చేయించుకోవాలనే డ్రీమ్ అయితే ఉంది కదా నీకు. కాకపోతే ఎంత త్వరగా ప్రపోజ్ చేస్తే అంత త్వరగా పెళ్ళి అయిపోతుందని. అరే పంది, మ్యాచెస్ చూస్తున్నారా? మ్యాచెసే కదా, నచ్చలేదని చెప్పు. ఒకటి అడుగుతా చెప్తావా? మా అమ్మ నాన్న మన పెళ్ళికి ఒప్పుకోకపోతే నువ్వు నన్ను వదిలేస్తావా? నువ్వు చెప్పు. ఆ టైంలో నేను అమ్మా నాన్నకి ఎదురు చెప్పలేను, ఎందుకంటే నేను నీకు నచ్చానంటే అది అమ్మా నాన్న పెంపకమే కదా. అవునా, థ్యాంక్స్ యువర్ పేరెంట్స్. ఫస్ట్ అడిగిన దానికి చెప్పరా? నేను మన గురించి చెప్పడానికి మీ ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళు ఒప్పుకోకపోవచ్చు, ఎందుకంటే ఒక అబ్బాయి అమ్మాయి వాళ్ళ ఇంటికి వచ్చి మీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానంటే వాళ్ళకి నచ్చదు. వాళ్ళే ఒక అబ్బాయి దగ్గరికి వెళ్ళి మా అమ్మాయిని చేసుకో అని అడగాలి, అదే అరేంజ్డ్ మ్యారేజ్. కానీ లవ్ అంటే చాలు, వాళ్ళకి ఇగో అడ్డొస్తుంది. సో మన పేరెంట్స్తో మనమే వెళ్ళి మాట్లాడాలి, అంటే నువ్వు. మీ పేరెంట్స్ నీకన్నా బాగా ఎవరికీ తెలియదు కదా, సో నువ్వే మాట్లాడాలి వాళ్ళు నమ్మాలంటే. నేను ఫ్రీజ్ అయిపోతానేమోరా. నీ ఏజ్ ఎంత కదా? ఈ 25 ఇయర్స్లో మీ డాడీ మీద ఎప్పుడన్నా కోపడ్డావా నువ్వు? ఒకసారి అనుకుంటా. అప్పుడు అమ్మేం చేసింది? గట్టిగా కొట్టింది. చూసావా, ఎక్కడన్నా హస్బెండ్కి వైఫ్, వైఫ్కి హస్బెండ్.
వాళ్ళ మధ్యలో ఎవరూ రారు, పిల్లలైనా సరే. ఇప్పుడు చెప్పు, నా కోసం నువ్వు ఫైట్ చేస్తావా వాళ్ళతో? ఫైట్ చేయనేమో కానీ వాళ్ళకి అర్థమయ్యేలా చెప్తా. దాట్స్ మై లవ్. యో మై లవ్. ఒక నిమిషం. హలో. ఓ షిట్, రూమ్ కీ నా దగ్గర ఉంది. ఒక 20 మినిట్స్లో వచ్చేస్తున్నా. నేను వెళ్ళాలి రా తను వెయిటింగ్. మళ్ళీ ఎప్పుడు? రేపు మార్నింగ్ ఫ్లైట్. రిటర్న్ ఎప్పుడో చెప్పలేను. ఒక మంత్ పట్టొచ్చు. కాల్ చేస్తూనే ఉంటాను కదా. సరే, మార్నింగ్ నిన్ను డ్రాప్ చేయడానికి నేను కూడా వస్తాను. మనకి సంతోష్ శివన్ గారి అపాయింట్మెంట్ దొరకడమే చాలా లక్కీ. నువ్వు ఎంత కష్టపడ్డావో నేను చూశాను. ఇది నీ డ్రీమ్ కాదు, మన డ్రీమ్. ప్లీజ్ డోంట్ మిస్ ఇట్. నేను చెన్నైలో ల్యాండ్ అయ్యేసరికి గుడ్ న్యూస్ వినాలి. అది కాదు, ఇది మనకి చాలా ఇంపార్టెంట్ రా. యాడోకు 1 మంతే కదా, వెయిట్ చేస్తూ ఉంటాను. జాగ్రత్త. తను చెన్నై వెళ్ళక బాగానే మాట్లాడుకున్నాం, కానీ నెమ్మదిగా కొన్ని రోజులు మాట్లాడటం మానేసింది. అప్పుడు మనం ఇదే విషయం మీద గొడవ పడ్డాం, గుర్తుందా? రే సూర్య, తిన్నారా? ఏమైందిరా? రే ఏమైంది? చెన్నై వెళ్ళినప్పటి నుంచి సృష్టి సరిగ్గా మాట్లాడట్లేదురా నాతో. పని మీదే కదా వెళ్ళింది. నైట్స్ కూడా ఉండే అంత పనా? రే సృష్టి అక్కడ, ఎక్కువ ఆలోచించుకో పద, తిన్నా. నేను తినరా, నువ్వు తినెళ్ళి. రే తిన్నాం పదరా. నేను తిన్నాను చెప్పాను కదరా. She loves me. మాట్లాడు సూర్య. సారీ రా, నాకు అస్సలు అవ్వట్లేదు ఫోన్ చేయడానికి. రేపటి నుంచి డైలీ చేస్తా ఓకేనా? సరే కానీ ఏమైంది? చెప్పు ఏమన్నారు? ఫీల్ అవుతావు చెప్పు. ఏమనుకోనులే. ఓ ఏమన్నావు మరి? నాకు టైం కావాలి అన్నాను కానీ వాళ్ళు ఆగట్లేదు. నువ్వేం కంగారు పడకు, నాకు ఈ మంత్కి కాల్ వస్తుంది, రాగానే నేనే వచ్చి మాట్లాడతాను వాళ్ళతో. అయినా నీకు కూడా ఈ మంత్ అంతా ప్రాజెక్ట్ ఉంది కదా, అది అవని. అయినా ఇష్టం లేని పెళ్ళితో ఏం సాధిస్తారో. సారీ, నువ్వేం ఆలోచించుకో, రెస్ట్ తీసుకో సరేనా? కొన్ని రోజుల తర్వాత సృష్టి నుంచి నాకు ఒక మెసేజ్ వచ్చింది. సూర్య, ఇప్పుడు నీకు నా మీద కోపం రావచ్చు, కానీ నిజమే చెప్పాలి. యు ఆర్ ఎ బ్యూటిఫుల్ పర్సన్, కానీ అమ్మా నాన్న నాకు బాధ్యత. నాకు చెప్పకుండా డేట్స్ కూడా ఫిక్స్ చేసేసారు. సో సారీ, దిస్ ఇస్ నాట్ హ్యాపెనింగ్. నాలాంటి పిరికి అమ్మాయి కాకుండా ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వచ్చింది. నా దగ్గర వాళ్ళ ఫ్రెండ్స్ నంబర్.